हेलो व्यूअर्स, नेन डॉक्टर सुमा कंसल्टेंट 49 फर्टिलिटी सेंटर విజయవాడ. सो చాలా మంది ఈ మధ్య మనం చూస్తున్నాము చాలా తక్కువ ఏజ్ లోనే వాళ్ళ పీరియడ్స్ ఆగిపోవడం అనేది కామన్ గా ఈ మధ్య చూస్తున్నాం అన్నమాట. సో నార్మల్ గా మెనోపాజ్ అనేది అరౌండ్ 45 టు 50 ఇయర్స్ లో జరగాలి. సో మెనోపాజ్ అంటే కంప్లీట్ గా పీరియడ్ ఆగిపోవడం. సో ఒక సంవత్సరం పాటు ఒక లేడీకి పూర్తిగా పీరియడ్ ఆగిపోతే దాన్ని మనం మెనోపాజ్ అంటాము. అండ్ మెనోపాజ్ ఎందుకు వస్తుంది అంటే నార్మల్ గా ఆడవాళ్ళకి పుట్టుకతో ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. వయసు అయ్యే కొద్దీ ఎగ్స్ తగ్గిపోతా వస్తాయి. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఎగ్స్ అన్ని యూజ్ అయిపోయి ఇంకా వాళ్ళకి ఎగ్స్ లేని టైంలో వాళ్ళకి పూర్తిగా ముట్ట ఆగిపోవడం జరుగుతుంది. సో నార్మల్లీ మనకి మెన్సెస్ రావడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి పూర్తిగా ముట్ట ఆగిపోయే వరకు మెన్సెస్ వచ్చినంత కాలం ఎగ్ అనేది పెరిగి రిలీజ్ అవడం జరుగుతుంది. హార్మోనల్ చేంజెస్ రెగ్యులర్ గా ఉంటాయి అండ్ ఈ టైం లోనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మెనోపాజ్ అనేది ఈ మధ్య కాలం ఎగ్స్ బాగా తక్కువ అయిపోయి ఎగ్స్ ఎగ్జాస్ట్ అవడం అనేది ఎర్లీగా జరగడం వల్ల ముందుగానే చాలా మందికి జరగడం చూస్తున్నాం. పైగా చాలా మందికి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి కామన్ గా మనం చూస్తున్నాం. సో పొల్యూషన్ ఎక్స్పోజర్, స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, సో ఇలాంటి చాలా రీజన్స్ వల్ల కూడా ఓవరీస్ అనేవి తొందరగా ఏజ్ అవడం చూస్తున్నాం. సో వాళ్ళ ఏజ్ 30-35 ఉన్నా కూడా ప్రాబబ్లీ అండాశయాలు 45 ఇయర్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. సో వీళ్ళకి మెనోపాజ్ అనేది అర్లీగా వచ్చిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉందా? సో మెనోపాజ్ వచ్చేసింది అంటేనే దాని అర్థం ఎగ్స్ లేవు. సో ఎగ్స్ లేకుండా నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉండదు. సో ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే వాళ్ళు డోనర్ ఎగ్ హస్బెండ్ స్పెర్మ్ ద్వారా ఐవీఎఫ్కి వెళ్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మెనోపాజ్ అనే స్టేట్కి వస్తే అండాశయంలో ఎగ్స్ అనేవి ఉండవు కాబట్టి వాళ్ళ ఎగ్స్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండవు. సో దీని అర్థం ఏంటి, వీళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ అవకాశం ఉండదు. వీళ్ళు డోనర్ ఎగ్ ద్వారా అంటే వేరే వాళ్ళ ఎగ్, హెల్దీ యంగ్ పీపుల్ మంచిగా ఎగ్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఎగ్స్ డొనేషన్ తీసుకొని వాళ్ళ హస్బెండ్ స్పెర్మ్ తోటి మేమే ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో ఫామ్ చేసి గర్భసంచిలో పొర బాగున్నప్పుడు ఇంప్లాంట్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా మనకి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే మనం ఇవ్వగలం, బట్ వాళ్ళ ఓన్ జీన్స్ తోటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అయితే రావు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కరెక్ట్ ఏజ్లో మ్యారేజ్ అయ్యి కరెక్ట్ ఏజ్లో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదు మనం ఏదన్నా కెరియర్ ఆప్షన్స్ వల్ల కానీ లేకపోతే వేరే వేరియస్ రీజన్స్ వల్ల మనం ప్రెగ్నెన్సీ అనేది డిలే చేస్తే ఇటువంటి సిట్యువేషన్స్ అరైజ్ అయ్యి వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్తో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గిపోవచ్చు. సో ఈ ప్రీమెచ్యూర్ మెనోపాజ్ ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది మనం కరెక్ట్గా చెప్పలేము. స్పెషలీ పీరియడ్స్ అనేవి మనకి అర్లీగా రావడం స్టార్ట్ అవుతున్నాయంటే మనం చాలా విజిలెంట్గా ఉండాలి. అర్లీ పీరియడ్స్ వస్తున్నాయంటే ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఏజింగ్ ఆఫ్ ది ఓవరీ. అంటే ఎగ్స్ తగ్గిపోయే కొద్దీ మనకు పీరియడ్స్ ఎర్లీగా రావడం స్టార్ట్ అవుతాయి కాబట్టి వీళ్ళు విజిలెంట్గా ఉండాలి. కొన్ని బ్లడ్ టెస్ట్లు చేపించుకోవాలి, కొన్ని మనకు స్కాన్ చేపించుకోవాలి, ఎగ్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. అండ్ ఎగ్స్ ఉన్నప్పుడే వాళ్ళు కరెక్ట్గా నోటీస్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. లేదంటే వన్స్ దే గోయింగ్ టు ప్రీమెచ్యూర్ మెనోపాజ్ వాళ్ళ ఎగ్స్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఇంకొక ఆప్షన్ ఎర్లీగానే మనం ఒక 25 ఇయర్స్ ఆ టైంలోనే మనం ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండా మనం డిలే చేయాలి అనుకుంటే 25 ఇయర్స్కే మీరు మీ ఎగ్స్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ కాల్డ్ సోషల్ ఎగ్స్ ఫ్రీజింగ్. సో ఏదన్నా సోషల్ రీజన్స్ వల్ల మీరు సే 35-40 ఇయర్స్కే మీరు ఇప్పుడు చాలామంది ఫిల్మ్ యాక్టర్స్ కూడా అలాగే చేస్తారు, వాళ్ళు ఇప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకూడదు అని డిసైడ్ అయినప్పుడు వాళ్ళ ఎగ్స్ వాళ్ళు ముందుగానే ఐవీఎఫ్ అనే ప్రాసెస్ ద్వారా ఫ్రీజింగ్లో ఉంచేసుకోవచ్చు. సో 25 ఇయర్స్కే వాళ్ళు ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేసుకుంటే వాళ్ళు 40 ఇయర్స్కైనా కూడా అదే ఎగ్స్ వాడి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ ప్రీమెచ్యూర్ మెనోపాజ్ లేకపోతే లో ఏఎంహెచ్, డిక్రీజ్డ్ ఒవేరియన్ రిజర్వ్ ఇలాంటి కండిషన్స్లోకి ల్యాండ్ అయ్యి డోనర్ ఎగ్స్కి వెళ్లకుండా ముందుగానే ముందు జాగ్రత్తగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదర్ త్వరగా పెళ్లి చేసుకొని ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. డిలే చేయాలి అనుకుంటే ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్తే వాళ్ళు ఏ ఏజ్లో అయినా కూడా వాళ్ళ ఎగ్స్ వాడుకొని వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ పొందొచ్చు అనమాట. సో చాలామంది ఒక కామన్ డౌట్ అడుగుతూ ఉంటారు, సో హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత మాకు వీర్యం అనేది లీక్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది,
దీని వల్ల మా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఇది చాలా కామన్ క్వశ్చన్ అండి. మా దగ్గరికి వస్తారు, మేము ఒక 2 ఇయర్స్ నుంచి 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాం మేడం. మా మెయిన్ ప్రాబ్లం అసలు కలిసిన తర్వాత అది లోపల వీర్యం అనేది ఉండట్లేదు, యోని బయటకు వచ్చేస్తుంది, దానివల్లే మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, మేము ఏ పొజిషన్లో ట్రై చేసినా అది బయటకు వచ్చేస్తుంది అనేది చాలా కామన్ క్వశ్చన్. సో దీనిలో ఎంతవరకు నిజం ఉంది అండ్ ఇది లీక్ అవ్వడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది నిజంగానే జరుగుతుందా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు కణాలు అనేవి గర్భసంచి ద్వారం బయట పడడం అనేది జరుగుతుంది. అండ్ మనకి యూజువల్గా వీర్యంలో స్పర్మ్స్ ఒకటే కాదు, బోల్డ్ అంతా ఫ్లూయిడ్ కూడా ఉంటుంది, అంటే సెక్రీషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు హస్బెండ్ వైఫ్కి కలయిక అనేది స్మూత్గా జరగడానికి బోల్డ్ సెక్రీషన్స్ అనేవి ఉంటాయి. సో ఫ్లూయిడ్ బయటికి వచ్చింది కేవలం స్పర్మ్సే ఉండదు, ఈ వేరియస్ అదర్ సెక్రీషన్స్ కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది. అండ్ మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఈ స్పర్మ్స్ అనేవి గర్భసంచి ద్వారం లోపలికి వెళ్ళి గర్భసంచి లోపల నుంచి ట్యూబ్లోకి వెళ్తేనే ఎగ్ అండ్ స్పర్మ్ కలిసే అవకాశం ఉంది అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్లో కేవలం 10% స్పర్మ్సే గర్భసంచిలోకి ఎంటర్ అవుతాయి. అండ్ గర్భసంచిలోకి ఎంటర్ అయిన స్పర్మ్స్లో నుంచి 10% ట్యూబ్లోకి ఎంటర్ అవుతాయి. మనకు మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్లో కేవలం కొన్ని వందల స్పర్మ్సే ట్యూబ్లోకి ఎంటర్ అయ్యి మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మనకున్న స్పర్మ్స్ అన్నిట్లో కూడా బాగా వేగంగా ముందుకెళ్లే స్పర్మ్స్, ఆకారం కరెక్ట్గా ఉన్న స్పర్మ్స్ ద్వారానే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. అండ్ ఇవి చాలా యాక్టివ్ స్పర్మ్స్ అన్నమాట. సో గర్భసంచి లోపల నుంచి ట్యూబ్లోకి వెళ్ళి ఎగ్ని కలవడానికి దాదాపుగా ఒక 15 సెంటీమీటర్స్ లెంత్ ఈ స్పర్మ్స్ ట్రావెల్ చేయాలి. అండ్ ఇది ఒక 10-15 మినిట్స్లో స్పర్మ్స్ అనేవి ట్రావెల్ చేయగలుగుతాయి, యాక్టివ్ స్పర్మ్స్ అన్నమాట. సో నార్మల్గా హస్బెండ్ వైఫ్ కలిసిన వెంటనే కూడా చాలా స్పర్మ్స్ అనేవి గర్భసంచి లోపలికి ఎంటర్ అయిపోతాయి, స్టిల్ కొంచెం ఫ్లూయిడ్ అనేది లీక్ అవ్వడం జరిగే అవకాశం ఉంది. సో ఫ్లూయిడ్ కొంచెం లీక్ అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అది రీజన్ అయితే కాదు. సో ఇది అందరికీ జరగదు, కొంతమందికే జరగచ్చు, కొన్నిసార్లే జరగచ్చు, ప్రతిసారి కూడా జరగాల్సిన అవసరం లేదు. సో ఫ్లూయిడ్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు అలా జరిగే అవకాశం ఉంది. సో భార్యాభర్తలు కలిసిన తర్వాత కొంచెం వీర్యం లీక్ అయినట్టు అనిపించినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంటాయి. దీని గురించి మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి రీజన్ వల్లే మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అనుకోని మీరు దానివల్ల స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీ రాకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయి, మీరు ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని సంప్రదించి కొన్ని బేసిక్ టెస్టులు చేసుకుంటే ఎందుకు రావట్లేదు అనేది చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. బట్ కేవలం ఆ లీకేజ్ వల్ల మాత్రం ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అనుకోవడానికి లేదు. థ్యాంక్ యూ.